తెలంగాణ వచ్చి ఏడేళ్లు గడుస్తున్న పలు ఆదివాసీ గ్రామాల పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇప్పటికీ కనీస రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం గిన్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామ ప్రజలు సరైన రోడ్డు మార్గం లేక రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వర్షం పడితే వీరి కష్టాలు వర్ణనాతీతం. స్థానిక వాగులు ప్రవహించడంతో వారం రోజుల పాటు గ్రామం దాటి వెళ్లలేని పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవాలన్నా ప్రాణాలకు తెగించి జీవన పోరాటం చేయాల్సిందే. ఇకనైనా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు మార్గం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎండాకాలంలో అంటే సౌకర్యం ఎట్లయినా మేము కొనబోతాం సార్. ఏమైనా చేస్తాం. మా ఊర్లో ఒకరికి ఇబ్బంది చేస్తే ఊరు మొత్తం కలిసి సహకరిస్తారు సార్. అది ఒక మంచిగా ఉన్నది. కానీ ఎడ్ల బండి మీద వాళ్ళను వేసి వాగులకి వెళ్ళి పోవాలంటే నడమంతరం ఏమైనా ప్రాబ్లం అయితే దేవుడి దయ వల్ల ఇప్పటిదాకా ఏమైతే కాలే సార్. కానీ ముందు ముందు ఏమైనా అయితే మెయిన్ రోడ్ ఉంటే సార్, మాకు అన్ని ఉన్నట్టే సార్, అన్ని ఉన్నట్టే రోడ్ ఉంటే అన్ని ఉన్నట్టే. ఆ వాగులు కొంచెం ఏమైనా చేస్తే మాకు పొగుడు అచ్చుడు ఉంటే సార్, మళ్ళీ ఎవరు పట్టించుకుపోయినా పర్వాలేదు సార్, మా జీవితం మేము బతికిస్తాం ఎట్లయినా.